నమస్తే, నేను కిరణ్. ఎంఆర్జి న్యూస్కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేపడుతున్నాము. భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేశామన్న మంత్రి మల్లారెడ్డి. మోదీ నాయకత్వంలో బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతోంది. నాగల్లో ఓబీసీ సమ్మేళనంలో పాల్గొన్న బీజేపీ బీసీ నేతలు. నన్ను జగన్ మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవరు కూడా భరించలేరు. ప్రాణమున్నంత వరకు జగన్ వెంటే నడుస్తానన్న ఎమ్మెల్యే అనిల్. దక్షిణ ఆస్ట్రేలియా అడిలేడ్ లో ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సైకిల్ ర్యాలీ. మే 28న ఎన్టీఆర్ శత వసంతాలు పండుగకు ఘనంగా ఏర్పాట్లు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈనాం పేరుతో మోసాలు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. డీటెయిల్స్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేపడుతున్నామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్బీ పాసులతో సులభతరంగా భవన నిర్మాణాలకు అనుమతులు లభిస్తున్నాయని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలకు అనుమతులనిచ్చేందుకు ప్రవేశపెట్టిన టీఎస్బీ పాస్ వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా ఉన్న చోట నుంచే ఆన్లైన్లో నమోదు చేసుకోవడంతో ఎంతో సౌలభ్యం కలిగిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. గురువారం షామీర్పేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లతో టీఎస్బీ పాసులపై అవగాహన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం గురువారం ప్రారంభమైంది. నాగల్లో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బూర నర్సయ్యగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపేట నుండి నాగోల్ వరకు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఓబీసీ సమ్మేళనం చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు. బీసీల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. బీసీలకు పెద్దపీట వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దే అని చెప్పుకొచ్చారు. బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర సీఎం కేసీఆర్దని వారు విమర్శించారు. ప్రతి దగ్గర చర్చ పెట్టాలి, ఓటర్ని కన్విన్స్ చేయాలి. 60 లక్షలు ఉన్నటువంటి బీసీ ఓటర్లు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మనం కనీసం ఒక 40 నుంచి 50% ఓట్లని, అంటే 70 నుంచి 75 లక్ష ఓట్లని, ఓబీసీ ఓట్లని మనం బీజేపీ వైపు టర్న్ చేసినప్పుడే నిజమైనటువంటి ఫలితాలు. అందువరకు ఆవేశంతో పాటు ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి.
సబ్జెక్టును మొత్తం మీ జేబులో పెట్టుకోవాలి ప్రతి వాడితో చర్చించాలి గ్రంథా పదంగా చర్చించాలి బీసీ లోటు బ్యాంకు కావాలి అది మన ప్రథమ కులం। गत मूड नागु रोजल रकर इष्ट वच्नवरी वारूगा यूट्यूब चैनल सोशल मीडिया में नाद तपड़ वार्तारमेल्ले अनिल कुमार यादव आग्रह व्यक्त वारे चबूतना त्री वरदति साक्षिग चबूतना जगनमोहन रेडी तबिते इंकोर ना प्राणमंतर ने जगनमोहन रेडी वे ना जगन वेल्लिपोना सर जगनमोहन रेडी कोसमें पनचे मंडतन जगनमोहन रेडी तबिते इंकेवरू बलि भरी ना कड़ श्वास वरकू जगनमोहन रेड्डी कोसमे पनचेस्तानी एमएलए अनिल कुमार स्पष्ट चेशारु। मुंडोडु मूर्खुडु कोंदरु ओक अडुगु मुंदुकु वेसी राजकीय सन्यासं चेसुकुंटाडु अदि चेस्ताडु इदि चेस्ताडु निन्न इंकोडि एवडो चेप्पाडु इंकोडि फेक न्यूस अरे मीकु हैपीगा नालुगु रोजुल पाटु मी व्यूस आ यूट्यूब चानल के डब्बुलु మీరు నన్ను వాడుకుంటే మీకు డబ్బులు వస్తాయంటే బాగా వాడుకోండి ఇబ్బందిలే కొన్ని ఛానల్లు నా మీద వాడుకొని లబ్ధి పొందాలంటే నాకు నష్టంద కానీ ఒక స్పష్టమైన మాట చెప్తున్నా మళ్ళీ చెప్పా చాలా సార్లు చెప్పాను వేదిక మీద మళ్ళీ చెప్తున్నా ఈ రోజు మే 18th నా తండ్రి వర్ధంతి మా నాన్న చనిపోయిన రోజు నా తండ్రి సాక్షిగా చెప్తున్నా నేను రాజకీయాలలో ఉన్నన్ని రోజులు జగనన్న నన్ను తరివేసినా నన్ను తిట్టినా నువ్వు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పినా ఆ రోజు ఎప్పటికీ రాదనుకోండి ఒకవేళ ఆ రోజు వచ్చినా ఈ అనిల్ అనే వ్యక్తి కడ శ్వాస వరకు జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటాడు జగన్ మోహన్ రెడ్డి కోసమే పని చేస్తాడు గుర్తు పెట్టుకోండి ఏదో మా నాన్న వద్దని రక్షగా చెప్తున్నా అన్న నన్ను వద్దనుకున్నా యు గెట్ అవుట్ నీ వల్ల నాకు నష్టం చెప్పినా ఎక్కడున్నా ఆయన కోసం వచ్చి పని చేస్తా నేను అది ఆయన నాకు ఆయన మీద ఉన్న ఇది ఎందుకంటే ఈ రోజు నేను ఎమ్మెల్యే అయినా నేను మంత్రి అయినా ఆయన పెట్టిన భిక్ష ఆయన పెంచిన మొక్కనగానే భావిస్తాను సరే కొన్ని అనిల్ మూర్ఖము మొండి వినడు మొన్నటితోనే ఉంటానరా నాయన నాకు ఇంకోటి తెలియదు ఇంకో గుమ్మం తెలియదు ఇంకో దారి తెలియదు ఇంకోటి చేత కాదు కూడా నాకు నన్ను భరించాలంటే కూడా కష్టం ముండోడిని మూర్ఖుడిని అంత లావాలని కొంచెం కష్టం అదేది మంచో చెడో మా బాస్ నన్ను ఎన్ని చెప్పినా నన్ను మోస్తాడు నా మంచి కోసమే ఏ పని చేయినా తనకు వేరే ఇది అనిలికి మంచి అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి చేసే వ్యక్తి ఆయన మా అందరి బాగోగులు చూసే వ్యక్తి తెలుగుజాతి పౌరుషాన్ని తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలువైపుల చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారకరామారావు శతజయంతిని పురస్కరించుకునే దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలేడ్ నగరంలోని స్థానిక ఎన్ఆర్ఏ టీడీపీసీల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు 2.5 గంటల పాటు పైగా అడిలేడ్ నగర వీధుల్లో ఉత్సాహంగా సైకిల్ తొక్కుతూ ఎన్టీఆర్ విశిష్టతను చాటి చెప్పారు ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు మాట్లాడుతూ మే 28న అడిలేడ్ నగరంలో శకపురుషుడికి శత వసంతాలు పండుగ ఘనంగా నిర్వహించబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి మే 28న నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి మరియు చిన్న కుమార్తె తేజస్విని పాల్గొంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు। भूमि नादे जय 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 ज
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యాపార మార్కెట్లో వ్యాపారస్తులు ఈనాం పేరుతో మోసాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వ్యాపారులకు అధికారులు అండదండలు అందిస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ మార్కెట్ ఎదుట రైతులు రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యంను వ్యాపారస్తులు ఆన్లైన్లో ఒక రేటు, ఇచ్చేది ఒక రేటు అంటూ మోసం చేస్తున్న వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మార్కెట్లో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ అధికారులు రైతులకు వ్యాపారులకు మధ్య సమన్వయకర్తగా ఉండాల్సిన వ్యాపారులు అధికారులే మధ్య దళాలకు వ్యవహరిస్తూ ఇటు రైతులకు మోసం చేసుకుంటూ వ్యాపారులకు దళాలుగా మారుతున్నారు. దీని మీద లంబాడి హక్కుల పోరాట సమితి ధర్నకు నిర్ణయం తీసుకుందని, రైతులు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి మద్దతుగా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఎందుకంటే నాలుగు నెలలు కష్టపడి పండించిన రైతులకు తీసుకొచ్చి ఇంత కష్టపడి పండించిన వడ్లను మార్కెట్కి తీసుకొస్తే ఇక్కడ అధికారులే దళారుగా వ్యవహరిస్తున్నారు. ఆ వ్యాపారస్తులకు దళారుగా వ్యవహరించి వాళ్ళ దగ్గర మామూలకు ఆశపడి ఇలా ఈరోజు రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సాక్ష్యం ఏంటంటే, ఒక రైతు ఏడు పుట్ల వడ్లు తీసుకొస్తాడు, ఆ 40 క్వింటాల వడ్లు తీసుకొస్తాడు. ఆ వడ్లకు ఆన్లైన్ విధానం ద్వారా పొద్దున్నే ఉదయం 8 ఇంటికే ఆన్లైన్ పాట అయిపోతుంది. దానికి ఒక రేటు గుర్తిస్తారు. ఆ రేటును కాకుండా ఫస్ట్ ఒక వ్యాపారి పాట పాడతాడు, ఆ తర్వాత ఇంకో వ్యాపారి వచ్చి ఆ ఫస్ట్ పాట పాడిన వ్యాపారి నేను తీసుకోని అంటే, వేరే వ్యాపారి వచ్చి సెకండ్ వ్యాపారి వచ్చి నేను 200 తగ్గించి దానికి నేను తీసుకోండి అని ముందుకు. దానికి ఇక్కడ ఉన్న అధికారులు మార్కెట్ అధికారులు సహకరిస్తే దానికి సిగ్నేచర్ పెట్టి ఓకే చేస్తారు. ఈ విధంగా ఆ రైతుకు 10,000 నష్టం వస్తుంది. ఈ విధంగా ఒక రైతుకు 10,000 నష్టం అంటే రోజుకు దాదాపు 1,00,000 రూపాయల టర్న్ ఓవర్ ఇక్కడ మధ్యవర్తుల ద్వారా, ఇక అధికారుల ద్వారా అటు వ్యాపారులకు ఇక్కడ వీళ్లకు అధికారులకు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. సింథటిక్ డ్రగ్స్ను అమ్ముతున్న ముఠాగుట్టు రట్టు చౌటుపల్ పోలీసులు రట్టు చేశారు. వాటి విలువ 7,92,000 వరకు ఉంటుందని డీసీపీ రాజేంద్ర చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. గోవా రాష్ట్రం నుండి ఈ మత్తు పదార్థాలను తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ అశోక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ట్రాప్ లో వాళ్ళు దొరికినారు. మన ఆపరేషన్ లో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. బట్ దిస్ కన్సైన్మెంట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ చౌటుప్పల్, ఇట్ ఈస్ ఫర్ ద హైదరాబాద్ ఆల్సో. అంటే దే ఆర్ అబౌట్ టు గో రీచ్ కాలేజ్ ఆంధ్రవేలో పట్టుకోవడం. అది కాలేజ్ స్టూడెంట్స్ కాదు, అది ఒక మీటింగ్ పాయింట్ పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఒక ల్యాండ్ మార్క్ లాగా అక్కడ మనము దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, డ్రగ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి పెట్టుకుంటున్నాం. మంది పేర్లు వచ్చినాయి, అది ఇంకా దాంట్లో వర్కౌట్ చేస్తున్నాము. అండ్ ఇంకొంత నెట్వర్క్ లో ఉంది, దట్ వి కాంట్ డిస్క్లోజ్ ఇన్ ద ప్రెస్, బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. వాళ్ళు ఏదో హైదరాబాద్ లో ఉన్నారు, స్టూడెంట్ కాదు. అంటే అతను అశోక ఇంజనీరింగ్ కాలేజ్ పర్సన్ కాదు.
అతను ఏంటంటే వాళ్ళు మీటింగ్ పాయింట్ అక్కడ పెట్టుకున్నారంటే, డ్రగ్ ఎక్స్చేంజ్ కి వాళ్ళు పెట్టుకున్న ల్యాండ్ మార్క్ ప్లేస్ అక్కడ పెట్టుకున్నారు అంతే. అంటే సూపర్ మ్యాన్ పెట్టుకున్నారు కోర్ట్, కొన్ని వాటికి మియావ్ మియావ్ పెట్టుకున్నారు. సో మనము తర్వాత దీన్ని మళ్ళీ సర్చ్ చేసుకున్న తర్వాత మనకు ఇవి ఇంటర్నేషనల్ గా దీనికి పెట్టిన నేమ్స్ ఏంటంటే ఇవి బ్లూ పలిషర్ అని లకాసా డెల్ పాపల్. యాక్చువల్గా లకాసా డెల్ పాపల్ కూడా మనకి వచ్చింది కూడా మనీ హిస్టరీ సిరీస్ నుంచి వాళ్ళు పెట్టుకున్న పేరు అని, దాని స్టైల్, దాని ఆపరేషన్. ఇప్పుడు ఆ బ్లూ పలిషర్ లో కూడా పైన పుర్రబొమ్మ ఉంటుంది, తెచ్చింది కన్సైన్మెంట్ అంతా కూడా నాట్ ఓన్లీ ఫర్ చౌటుప్పల్, దే వాంట్ టు సెల్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. అయితే మనకి ఏంటంటే ఈ అశోక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ట్రాప్ లో వాళ్ళు దొరికినారు. ప్రకాశం జిల్లాలో ఎండలు రోజు రోజుకు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి. మరో 3-4 రోజులు ఎండలు ఇలానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రకాశం జిల్లాలో నమోదయ్యాయి. పగటిపూట ఎక్కువ ప్రాంతాల్లో 43 నుంచి 46 డిగ్రీలు నమోదైన జిల్లా కొలిమిగా మారడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. దీంతో అత్యధిక ప్రాంతాల్లో పగటిపూట ఒక రకంగా కరోనా నాటి లాక్డౌన్ పరిస్థితి రోడ్లపై కనిపిస్తోంది. సాధారణంగా జనం రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో 10 గంటలకే వీధులు ఖాళీ అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపించింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై 3 ప్రాంతాలు జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనితో రోజు రోజుకు వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. గుంటూరు జిల్లా గుండిమేడ ఇసుక క్వారీ వద్ద జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ కుమార్, విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుండిమేడ గ్రామంలో ఇసుక దొంగతనం జరుగుతుందని, క్వారీ గడువు ముగిసిన ఇసుక తవ్వకాలు ఆపడం లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించి ఇసుక తవ్వకాలు ఆపాలని, సీఎంకు కూతవేటు దూరంలోనే ఇసుక అక్రమాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జేపీ గ్రూప్ పేరుతో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, ఇసుక దోచుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. మీ దగ్గర డబ్బులు తీసుకుని పోస్టింగ్ చేస్తాడు తప్పితే వాడు ఎలాంటి కూడా మీకు మంచి నీళ్ళు బాటిల్ కూడా ఇవ్వడం చెప్పేసి ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం వ్యవస్థలను కాపాడుతున్న వ్యవస్థలకి నిరువి అధికారం చెల్లేస్తున్నటువంటి, వ్యవస్థలను హెడ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాం. మీరు ప్రజల పక్షాన ఉండండి, మీరు ప్రజలకు జవాబుదారితనం, మీరు ప్రజలను రక్షించండి అని చెప్పేసి కూడా వ్యవస్థలన్నింటిని కోరుతూ మరొకసారి తక్షణమే మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ దొంగతనాన్ని ఆపండి, లేని పక్షంలో మా పని మేము చేయాల్సి వస్తుంది. జై జనసేన, జై హింద్. ప్రజలకు తెలియజేస్తారు, మీ ద్వారా చెప్తుంది కూడా, ప్రజలకే చెప్తున్నాం మేము. దొంగవాడిని పట్టుకోండి అని చెప్పేసి మేము చూపిస్తున్నాము. పట్టుకోవాల్సిన వాళ్ళు దొంగవాడిని పట్టుకోవట్లేదని మేము చెప్తున్నాం కూడా. ఇప్పుడు ఇందాక నుంచి మాట్లాడింది కూడా అదే, మేము అడుగుడు బాబు దొంగ అని చెప్తున్నాం. పట్టుకోవాల్సిన వాళ్ళు వాడిని వదిలేసి మమ్మల్ని పట్టుకుంటున్నారు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు లోపలికి. ఇంక అంతకంటే ఈ రాష్ట్రంలో చెప్పుకోవడానికి సిగ్గుసేట అనేది ఇంకోటి లేదనేది నేను వాడుతున్నాను. ప్రభుత్వంలో పెద్దలు ఎప్పుడైనా కళ్ళు తెరవండి అని చెప్తున్నాను.
ప్రజలను కాపాడవలసిన వ్యవస్థలు కూడా మీ పని మీరు చేయండి అని చెప్పేసి వ్యవస్థలందరికీ జనసేన పార్టీ మొబైల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పాలమనడ పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిల దగ్గర నుంచి 20 లక్షల విలువైన 105 స్మార్ట్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాలమనేరు గంగమ్మ జాతరలో మొబైల్ ఫోన్లు అపహరించారంటూ ఫిర్యాదులు రావడంతో పాలమనేరు డీఎస్పీ దొంగల వేట కోసం 2 బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముద్దాయిలు ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప జిల్లాలో దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తెలిందన్నారు. రద్దీ ప్రాంతాలను ఎంచుకుని చేతివాటం చూపుతున్న పాలమనేరు లక్ష్మీనగర్ జెండా మఠంకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. సాధారణంగా కొంతమంది ముద్దాయిలను ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో పాలమనేరు టౌన్కు చెందిన సూరిగోబు అనేతన్ని, ఇంకొకతను యశ్వంత్ షాయి యూసఫ్, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారించగా వీళ్ళు సుమారుగా 108 సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గంగ జాతరలోనే కాదు, అంతకుముందు కూడా తిరుపతి, నెల్లూరు, కడప, ఈ బైరెడ్డిపల్లి, ఈ చుట్టుపక్కల పొంగనూరు, పాలమనేరు, చిత్తూరు, వీళ్ళు అన్ని చోట్ల కూడా వీళ్ళు ఎక్కడైతే వర్క్ జరుగుతూ ఉంటుందో అక్కడ కానీ, లేకపోతే హాస్టల్స్లో పిల్లోళ్ళు ఉన్న పక్కన ఫోన్లు పెట్టేసి పనుకొని నిద్రపోతూ ఉంటే ఎక్కడైతే వీళ్ళు ఉంటుందో అక్కడంతా కూడా ఇవన్నీ దొంగతనాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సూర్యబాబు ఇంట్లో ఉంటే ఈ సెల్ ఫోన్లన్నీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది. ఈ సెల్ ఫోన్ల వర్త్ వచ్చేసి సుమారుగా 20 లక్షలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ బాధితులను ఐడెంటిఫై చేసి ఈ బాధితులకు మనము ఈ ఫోన్లన్నీ కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పలమనేరు టౌన్ వాళ్ళు. ఈ సూర్యబాబు అనేతరకు ది పలమనేరు టౌనే, యూసఫ్ ది పలమనేరు టౌనే, ఆ యశ్వంత్ సైది కూడా పలమనేరు టౌన్. ఈ మొబైల్ అన్ని పలమనేరు పలమనేరువి కొన్ని ఉన్నాయి బయట ప్రాంతాల. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దడ గ్రామానికి బంగారు నంది అవార్డు రావడం చాలా సంతోషకరమని సర్పంచ్ ఆరేపల్లి మహదేవ్ గౌడ్ అన్నారు. ఈ అవార్డు వార్డు మెంబర్లు మరియు ప్రజల ఆశీస్సులతోనే వచ్చిందని తెలిపారు. గ్రామస్తులు నన్ను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటారని, రాబోయే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. అదేవిధంగా మా గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకొని ఈ స్థాయిలో ఉంచినందుకు ఈ అవార్డు తీసుకొచ్చిన, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అవార్డు తీసుకొచ్చి మా గ్రామ ప్రజల ముందు నేను ఉంచి మా గ్రామాన్ని మంచి స్థాయిలో తీసుకెళ్తా, మరియు నన్ను గెలిపించి ఈ స్థాయిలో నిలబెట్టిన నా గ్రామ ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా ఈ విధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఆరేపల్లి మహాదేవ్ గౌడ్గా నేను ఈరోజు నంది అవార్డు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. నాకు సహకరించినటువంటి నా పాలకవర్గ సభ్యులకు, మా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను చేసినటువంటి అభివృద్ధిలో నాకు వెన్నంట ఉండి సపోర్ట్ చేసిన నా పాలకవర్గ సభ్యులు మరియు నా గ్రామ ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికీ 3 కోట్ల 20 లక్షలు సుమారుగా మాకు నిధులు ఇచ్చి మా గ్రామానికి సపోర్ట్ చేసినటువంటి మంత్రి హరీష్ రావు గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా నేను మా గ్రామ ప్రజల పక్షాన, నా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో రేపు బీఆర్ఎస్ పార్టీకి మా గ్రామ ప్రజలందరూ మద్దతుగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆదరించినటువంటి నా బలవర్గ సుమారుగా 3 కోట్ల 20 లక్షల నిధులు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వక్ఫ్ భూములుగా నమోదు చేయడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ర్యాలీని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రం బిలాల్పూర్ మాచిరెడ్డిపల్లి గ్రామాల్లోని సుమారు 1000 మందికి చెందిన 4000 ఎకరాల భూమి ధరణి వచ్చిన తర్వాత వక్ఫ్ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదైంది. ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్లాక్ లిస్టులో పెట్టారు. దీనివల్ల రైతులకు రైతు బంధు, రైతులు చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ప్రయోజనాలు తమకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కోహిర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరారు. ఏ
बोलो सर ఇక బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేపడుతున్నాము, భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేశామన్న మంత్రి మల్లారెడ్డి. మోదీ నాయకత్వంలో బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతోంది, నాగోల్లో ఓబీసీ సమ్మేళనంలో పాల్గొన్న బీజేపీ బీసీ నేతలు. నన్ను జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవరు కూడా భరించలేరు, ప్రాణమున్నంత వరకు జగన్ వెంటే నడుస్తానన్న ఎమ్మెల్యే అనిల్. దక్షిణ ఆస్ట్రేలియా అడిలైడ్లో ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సైకిల్ ర్యాలీ, మే 28న ఎన్టీఆర్ శత వసంతాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈనాం పేరుతో మోసాలు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్జీ న్యూస్. నమస్తే.